ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఎన్నికల్లో ప్రజలు అందించిన విజయంతో తమకు మరింత బాధ్యత వహించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు. అలాగే ప్రజా సంక్షేమం కోసం ప్రతి హామీని అమలు చేస్తున్నామని, అనంతపురంలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేతృత్వంలో శ్రీ బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయమే మన స్వాతంత్రం. భారతావని సంకెళ్లు తెంచుకుని నేటికి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ సంవత్సరం లేకి అడుగెడుతున్న శుభమే. మహాత్మా గాంధీ నుండి కొమరం భీం వరకు, అల్లూరి సీతారామరాజు నుండి భగత్ సింగ్ వరకు తూటాలకు తలవంచకుండా చేసిన పోరాట ఫలితమే మన స్వాతంత్రం. స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి, దాని ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రం. ఆ పూర్వీకులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. బ్రిటిష్ పాలకులపై తిరుగులేని